बेला तीगा रीति लीला आशावाशी అని చెప్పుకున్నాం. అలాగే బీద తీగ సీత చీర అని చెప్పుకున్నాం. అలాగే కింద టూ సెంటెన్స్ ఏం చెప్పుకున్నాం, పీట మీద మామిడికాయ, బీడ తీగ మీద గీత అని చెప్పుకున్నాం. అంటే మనం ఈ అనే అక్షరం వరకు వచ్చే పదాలన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. అలాగే ఇప్పుడు మనం క కానీ సగం రాస్తే హాఫ్ కా రాస్తే క ప్లస్ ఉ కు. అలాగే మనం గుణిత గుర్తులు ఉపయోగించుకొని ఎలా రాస్తాం, కాకి కొమ్ము ఇస్తే కు అని చదువుతున్నాం అవునా. అలాగే ఈ ఉ అనే ఉచ్చరణ వచ్చేటువంటి పదాలు కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి పిక్చర్ లో, మీ పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి, మీ టెక్స్ట్ బుక్ లో నైన్ పేజ్ నెంబర్ నైన్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ నైన్ తెలుగు టెక్స్ట్ బుక్స్ విల్ బి ఓపెన్ నైన్ పేజ్ నెంబర్ మీ తెలుగు టెక్స్ట్ బుక్స్ ని తీయండి. పేజ్ నెంబర్ వచ్చేసి తొమ్మిది నైన్ ఓకేనా. చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి పిక్చర్ ఏం కనిపిస్తుంది, బొమ్మ ఏంటిది కుండ. ఇంగ్లీష్ లో ఏమంటారు పాట్, పాట్ అంటే కుండ. చూడండి కుండ ఏం పలుకుతున్నాం, కు అంటే ఊ అని పలుకుతుందా లేదా అక్కడ. సో ఇవాళ మనం ఊ మీద వచ్చే పదాల గురించి చూద్దాం ఓకేనా. చూడండి ఆల్రెడీ నేను బోర్డు మీద రాశాను, చూడండి కాకి కొమ్ము ఇస్తే కు, కు పక్కన పూర్ణ బిందువు అంటే సున్నా, కు పక్కన సున్నా పెడితే కుండ కుండ ఓకేనా కుండ. నెక్స్ట్ గురువు, గాకి కొమ్ము ఇస్తే కు, రాకి కొమ్ము ఇస్తే రు, వాకి కొమ్ము ఇస్తే వు. గాకి కొమ్ము, రాకి కొమ్ము, వాకి కొమ్ము, గురువు గురువు. నెక్స్ట్ చూడండి సుతుడు, సాకి కొమ్ము ఇస్తే సు, తాకి కొమ్ము ఇస్తే తు, డాకి కొమ్ము ఇస్తే డు. సుతుడు సు తు డు సుతుడు. ఆ అనాకి కొమ్ము ఇస్తే ను, నాకు ను ను. అణు వు, వాకి కొమ్ము ఇస్తే వు, అణువు. నెక్స్ట్ వా, వాకి దీర్ఘం ఇస్తే వా. యాకి కొమ్ము ఇస్తే యు, వాకి కొమ్ము ఇస్తే వు, వాయువు. తా, వాకి కొమ్ము ఇస్తే వు, డాకి కొమ్ము ఇస్తే టు, తా ఫుడు తవుడు. నెక్స్ట్ చాకి గుడి ఇస్తే చి, లాకి కొమ్ము ఇస్తే లు, క చి లు క చిలుక. బా, హాకి కొమ్ము ఇస్తే హు, మా తాకి గుడి ఇస్తే తి, బహుమతి బహుమతి. చూడండి కుండ ఏంటిది కుండ ఓకేనా. గురువు గురువు. సుతుడు సుతుడు. అణువు అణువు. వాయువు వాయువు. తవుడు తవుడు. చిలుక చిలుక. బహుమతి బహుమతి. ఇక చూడండి చాకి గుడి ఇస్తే చి, లాకి కొమ్ము ఇస్తే లు, క చిలుక, పా లాకి కొమ్ము ఇస్తే లు పలు, కాకి కొమ్ము ఇస్తే కు పలుకు, లాకి కొమ్ము ఇస్తే లు పలుకులు, చిలుక పలుకులు. నెక్స్ట్ నా, లాకి కొమ్ము ఇస్తే లు, పాకి కొమ్ము ఇస్తే పు, నా లుపు నా లుపు. రా, రా పక్కన సున్నా పూర్ణ బిందువు, రా పక్కన సున్నా పెడితే రం, గాకి కొమ్ము పెడితే గు, రంగు నలుపు రంగు. చిలుక పలుకులు నలుపు రంగు ఓకేనమ్మా. చూడండి మళ్ళీ ఒకసారి కుండ కుండ. గురువు గురువు. సుతుడు సుతుడు. అణువు అణువు. వాయువు వాయువు. తవుడు
లేదంటే మనం బయటకు వచ్చినప్పుడు ఇది చలికాలం, పెద్ద పెద్ద గాలి వేస్తూ ఉంటాయి చలికాలంలో కూడా. వాటిని ఏమంటారు? వాయువు అంటే గాలి. తవుడు, తవుడు అంటే ఏంటి? పల్లెటూళ్ళలో చూస్తే ఆవులకి గేదెలకి వాటర్లోని పొట్టు లాంటిది కలుపుతారు. చూడండి, మనం మినపప్పు కడిగాం అనుకోండి ఇడ్లీకి, దాంట్లో కొంచెం పొట్టు వస్తా బ్లాక్ కలర్ లోని, ఆ పొట్టును కూడా మనం ఏం చేస్తారు? వాటర్ లో కలిపి పెడతారు. తవుడు అంటే గేదెలకి అలాగే ఆవులకి పెట్టే ఆహారం తవుడు. ఓకేనా? అలాగే చిలుక, చిలుక అంటే మీకు తెలుసు కదా ఏ కలర్లో ఉంటుంది చిలుక? ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఓకేనా? చిలుక చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే చిలుక ఎక్కువగా ఏం తింటుంది? జాంపండు ఎక్కువగా తింటుంది. అలాగే చిలుక కొట్టిన జాంపండు చాలా తియ్యగా ఉంటుంది అని కూడా అంటారు. అవునా? చిలుక కొట్టిన అంటే ఏంటి? చిలుక కొరికిన జాంపండు అని అర్థం. ఓకే. బహుమతి, బహుమతి అంటే ఏంటి? కానుకలు. కానుక అంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే మనం ఏమి ఇస్తాం? గిఫ్ట్లు ఇస్తామా? లేదంటే మన బర్త్డేకి మనకి గిఫ్ట్లు ఇస్తారు కదా, గిఫ్ట్లే మనం బహుమతులు కానుక అంటారు. అది కాకుండా ఏదైనా స్కూల్స్లో మనం ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా స్కూల్స్లో మనకి ఏం చేస్తారు? గిఫ్ట్లు ఇస్తారు. అంటే మనం అక్కడ బహుమతి తీసుకుంటాం అందరి ముందు కూడా. సో దాని గిఫ్ట్, గిఫ్ట్ అంటే ఏంటి? బహుమతి. ఓకేనా? అలాగే చూడండి, చిలుక పలుకులు. చిలుక పలుకులు అంటే చిలుక మాట్లాడుతుందా లేదా? కొన్ని కొన్ని చిలుకలు మాట్లాడతాయి. అంటే చాలా సన్నగా ఉంటాయి, దాని గొంతు ఎలా ఉంటుంది? చాలా సన్నగా ఉంటుంది గొంతు. చిలుక పలుకులు, పలుకులు అంటే మాట్లాడడం. అలాగే మన ఇంటి దగ్గర ఎవరైనా చిన్న చిన్న పిల్లలు మాట్లాడారనుకోండి, నీ మాటలు చిలుక పలుకుల్లాగా ఉన్నాయి అని పోలుస్తారు పెద్దవాళ్ళు. అవునా? సో చిలుక పలుకులు అంటే చిలుక ఎలా అయితే క్యూట్ గా మాట్లాడుతుందో, అలాగే చిన్నపిల్లలు కూడా అంత క్యూట్ గా అంటే అందంగా మాట్లాడతారు అని అలా పోలుస్తారు. అలాగే నలుపు రంగు, నలుపు రంగు అంటే ఏంటి? బ్లాక్ కలర్. బ్లాక్ అంటే మీ పెన్సిల్ ముల్కు బ్లాక్ కలర్ లో ఉంటుందా? నల్లగాని రాసేటప్పుడు కూడా నలుపు రంగులోనే కదా వస్తుంది. అలాగే కాఫీ ఏ రంగులో ఉంటుంది? బ్లాక్, నల్ల రంగులోనే ఉంటుంది. అలాగే మనకు తెలిసిన దేవుడు కృష్ణుడు ఏ రంగులో ఉంటాడు? నలుపు రంగు. అలాగే కొన్ని కొన్ని చాలా కూడా నలుపు రంగుల్లో ఉంటాయి. సో నలుపు రంగు రంగును తెలియజేస్తుంది నలుపు అనేది. అర్థమైందా? నలుపు రంగు. ఓకేనా? ఒకసారి ఓరల్ చెప్తాను చూడండి. కుండ, కుండ. గురువు, గురువు. సుతుడు, సుతుడు. అణువు, అణువు. వాయువు, వాయువు. తవుడు, తవుడు. చిలుక, చిలుక. బహుమతి, బహుమతి. చిలుక పలుకులు, చిలుక పలుకులు. నలుపు రంగు, నలుపు రంగు. ఓకే చిన్నయ్య?